ఇక తూర్పు గోదావరి జిల్లాలోను పలు ప్రాంతాల్లో దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమని వైఎస్ఆర్ రైతు పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనమని వైసీపీ నాయకులు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద గల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ పెయ్యల భూలక్ష్మి, నాయకులు పెన్మత్స చిట్టిబాబు, పెయ్యల చిట్టిబాబు పలువురు పాల్గొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మహనీయుడు జన్మదినాన్ని రైతు దినోత్సవంగా వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని మన ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం, ముందుగా రైతు సోదరులందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి సంక్షేమ పథకాలని నేరుగా అందించిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అనేది మనం చూసుకున్నట్లయితే స్వతంత్రం వచ్చిన తర్వాతే పేదవాడు నేరుగా ప్రతి లబ్ధిని కూడా ముందుగా పేదవాడికి కావాల్సిన ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఒక ప్రభుత్వం అండగా నిలిచింది నేరుగా పేదవాడికి అనేది అది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. అందుకనే రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయమైన స్థానాన్ని ఆయన సంపాదించడం జరిగింది. మళ్ళీ ఆయన తనయుడు మనందరి అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన 2 అడుగులు వేస్తే ఈయన 4 అడుగులు వేస్తూ పేదవాడికి నేరుగా అంటే ఎక్కడా కూడా లంచమని గాను అవినీతిని గాను తావు లేకుండా పేదవాడికి పార్టీ లేదని చెప్పి ఒక అద్భుతమైన పరిపాలన ఈ సంవత్సర కాలంగా మన నాయకుడు పరిపాలన సాగిస్తున్న తీరు నిజంగా ప్రపంచంలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోని జరిగినటువంటి సంక్షేమ పథకాలను మనం అందిస్తూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది. రామచంద్రపురంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు అని కొనియాడారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించారని అన్నారు. గారి యొక్క జయంతి ఉత్సవాల్ని ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా తిరిగి ప్రాణాలు నిలుపుకున్నటువంటి ప్రతి ఇంట ఇల్లు లేని నిరుపేద తన ఇంటి కళని నిజం చేసుకున్నటువంటి ఆనాడు నిజం చేసుకున్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి వారు, దానితో పాటుగా బావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఇవాళ వడ్డీ లేని రుణాలు పొందే మహిళలు, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని గోకవరం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు పక్షపాతి అని, అందువల్ల ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు హిమశైలు మొదలైన వారు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేక ఒక చిన్న ఫోటో పెట్టుకుని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకుని ఆయన ఆరాధించే ఒక దేవుళ్ళగా ఆరాధించే పరిస్థితి. ఇవాళ అందరికీ అవకాశం వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కానీ ఆలోచన అనేటువంటి ముఖ్యం. నా ప్రజలకు నేను ఏం చేయగలను, ఏం చేస్తే ప్రజలు కష్టపడకుండా అన్ని రకాలుగా సుఖపడతారు, వారికి ఏ రకంగా సేవ చేయాలి, ఆ సేవను ఏ రకంగా 10 మందికి పంచాలి అనేటువంటి దృక్పథంతో పనిచేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు
ఇవాళ ప్రతి గుండె చప్పుల్లోనూ కూడా ఆయన ఉన్నాడని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అనుపతి మండలం అనుపతి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఎర్రకాలువ వంతెన దగ్గర ఉన్న రాజశేఖరుడి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా స్వీట్స్ పంచి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ సా హాజరై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ జిల్లాలో 450,000 మంది రైతులు, 550,000 మంది కౌలు రైతులు ఉన్నారని, వీరందరి కలలను రైతు భరోసా కేంద్రాలు నెరవేరుస్తాయని, కౌలు రైతులకు సొంత రైతులు తమ పాస్బుక్ జిరాక్స్ ను కౌలు రైతుకు అందజేయాలని, తద్వారా సీసీ కార్డు రైతుకు కౌలు రైతుకు మేలు జరుగుతుంది అని, అందువల్ల ఇచ్చే కామధేనువుల రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. కలగదు, ఏమాత్రం ఆయన హక్కుకు భంగం రాదు. దానికి గవర్నమెంట్ గ్యారంటీ, జాయింట్ కలెక్టర్ గ్యారంటీ, కలెక్టర్ గ్యారంటీ. ఇక్కడ ఉన్న ప్రతి అధికారుల తరఫున, నా తహసీల్దార్ ఇక్కడ ఉన్నారు, విఆర్ఓ ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఈవెన్ దూరం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, అందరి తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. అందరూ భూ యజమానులు, మీరు సీసీఆర్సీ కార్డుకి సంతకం పెట్టడం వల్ల మీకు ఏ మాత్రం హాని లేదు. మీకు వచ్చే రైతు భరోసా ఆగిపోదు, మీకు వచ్చే లోన్స్ కూడా ఆగిపోదు, ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. దాంతో పాటు మీ ఎవరైతే కౌలుదారు ఉన్నారో, మీ పంట మీ పొలాన్ని పంట 2004 ముందు ఈ రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉండేవారు. మేము అప్పుడు రాజకీయాల్లో ఉన్నాం. 1999-2004 వ్యవసాయం చేసే వాళ్ళు గిట్టుబాటు ధర రాక, వ్యవసాయానికి సరైనటువంటి నీటి వసతి లభించక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవారు రైతులు. ఆ సందర్భంలో ఇవాళ మనం ఎవరైతే దైవంగా ఆరాధిస్తున్నామో, కపిలేశ్వరపురం మండల పరిధి అంగర సినిమా రోడ్డు సెంటర్ లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అందరికీ ఆదర్శ ప్రాయుడైన నాయకుడని, ఆయన ఆశయాల అడుగు జాడల్లో నడుచుకుంటామన్నారు. అనంతరం స్థానిక రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం నిర్వహించి రైతులను సన్మానించి మిఠాయిలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే వ్యవసాయాన్ని దండగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజన్న సందర్భాన్ని బట్టి వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలనే ఉద్దేశంతో జలవచ్చు కానీ రుణమాఫీ కానీ లేదా ఉన్నవడ్డీకే రైతులకి రుణాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో రైతు దినోత్సవంలో మా గ్రామంలో ఇతర ఆదర్శ రైతులకి సన్మానం చేయడం కూడా మా గ్రామ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలనే ధ్యేయంతో ప్రతి గ్రామంలోనూ 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఈ రైతు భరోసా కేంద్రంలో రైతుకు సంబంధించి వ్యవసాయ పెట్టుబడులకు నిమిత్తం కానీ, వ్యవసాయ విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ, లేదా వాళ్ళకి ఇన్సూరెన్స్ నిమిత్తం కానీ రైతు భరోసా కేంద్రాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం చాలా ఆనందం అని ఈ సందర్భంగా
మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి పరిస్థితుల్లో రైతులు కానీ ప్రజలు కానీ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ స్థానిక నేతలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడంతో రైతు సోదరులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్య దైవంగా కొలిసినటువంటి వ్యక్తి మన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా 71వ జన్మదినం సందర్భంగా ఈరోజున ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజానీకవంతరం కూడా చేసుకుంటున్నారు అంటే చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులు వారు పుట్టినరోజు సెలబ్రేషన్ అయినా అలాగే చనిపోయిన రోజును సెలబ్రేషన్ అయినా కూడా చనిపోయిన రోజును కూడా సెలబ్రేషన్ చేసుకునే అరుదైన వ్యక్తులు మన ఆ రోజుకి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఎందుచేత ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా అతన్ని ఒక మహోన్నత వ్యక్తిగా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోగలిగాడు అంటే పేద ప్రజల పట్ల ఆరాధన భావం, వారందరికీ కూడా పైకి తీసుకురావాలనే భావం. ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ గ్రామాలు ఇందిరమ్మ ఆదర్శ వార్డులను పెట్టి ఆ వార్డులో ఉండే ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం కావాల్తే ఇళ్ల స్థలము, ఇళ్ళ లోను కావాల్తే ఇళ్ళ లోను, పెన్షన్ కావాల్తే పెన్షను, రేషన్ కావాల్తే రేషను, అన్ని రకాలుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన ఆ రోజున పేద ప్రజల పట్ల ఒక మహోన్నత భావాలతోటి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలి అనే దిశగా ఆ రోజున ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా సామాన్యుడు కూడా అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఆరోగ్యశ్రీ పథకం. ఆయన ఏం మేనిఫెస్టోలు పెట్టలేదు ఆరోగ్యశ్రీ పథకాన్ని, కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనే లేకపోయినా మన రాష్ట్రంలో మన ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు పోయినా అలాగా ఉచిత కరెంటు రైతులకు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినా ఆయన మాట నిలబెట్టారు.